అమీన్ ఏం చేస్తున్నారా కనబట్లా ఇంగ్లీష్ లో ఎక్సర్సైజ్ తెలుగులో కాస్త రాదు చా రెండు కలిపే చేస్తున్నావా కండలు పెంచాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదమ్మా మరి నీకేంటి కడుపు పెరుగుతుంది రే అనిలండి నీళ్ళు కాదు చెమట ఓహో మేము ఇంకేదో అనుకున్నాంలే రే ఏంట్రా అది ఎక్సర్సైజ్ లో ఆ ఊపిడాపి స్కిప్పింగ్ చలాకీ రాణి కిలాడి రాజా చిత్రంలో నటించుటకు నూతన హీరో హీరోయిన్లు కావాలను కిలాడి రాజాగా మనం సెలెక్ట్ అయిపోయినట్టే మరి నా గ్లామర్ కి తగ్గట్టు చలాకీ రాణిగా ఎవరిని సెలెక్ట్ చేస్తారో ఏట ఇదేంటిది ఎలా కదిలింది నా మొగుడు నాకు సొంతం దీని మొగుడు దీనికి కాకపోతే ఇంకెవరు సొంతం ఇతడిది మళ్ళీ కదిలింది అమ్మా రే ఇది నీ ఎఫెక్ట్ అని నాకు అర్థమైపోయింది వస్తున్నానండి అలా కొండరా వస్తున్నాను అరే బండడా వస్తున్నానంటరా గుడ్ మార్నింగ్ అంకుల్ ఒరే అమీను ఏంటి అంకుల్ అంకులా పెంకులా రే ముందు ఆ దూకుడు ఆపరా రే నీ దుంతులకు నా ఇంటి పైకప్పే కాదు కింద పునాదులు కూడా కదిలిపోయేటట్టున్నాయి ఆపే రే ఆ గంతులేట్రా కాదు ఆ గంతులేటి ఇంటి పై నుంచి రోడ్ రోల్ వెళ్తున్న ఎఫెక్ట్ ఇచ్చావు కదరా ఇట్ ఈస్ టూ మచ్ అంకుల్ నేనంటుంది అదే టూ మచ్ రే ఏవో లిటిల్ లిటిల్ ఎక్సర్సైజ్ అవి చేసుకోవచ్చు కదరా ఈ బొమ్మ ఏంట్రా ఇదవతరా జెన్నిఫర్ వ్యాండమ్ ఆర్నాల్డ్ క్యాలెన్ కొండవలస ఎవడా నేనే మాలాంటి ఫోటోలు ఎవడని అక్కడ పెట్టుకుంటాడు కానీ ఇలాంటి చీఫ్ ఫోటోలు ఎవడని పెట్టుకుంటాడురా ఇన్స్పిరేషన్ అంకుల్ ఏంటది ఇన్స్పిరేషన్ దక్కన్న కాదు అక్కడ చెత్త చెదారం పొల్యూషన్ ఇక్కడ అనుకో ఫ్రెష్ ఎయిర్ కొంచెం యూత్ఫుల్ గా కూడా ఫీల్ అవ్వచ్చు నీ ఫీలింగ్ బాగానే ఉంది కానీ నీ మీద నా ఫీలింగ్ చాలా బ్యాడ్ గా ఉంది చూడు నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను ఈ కుర్రాడితో నీకేదైనా ఫ్రెండ్షిప్ ఉందనుకో ఇక్కడికి వచ్చి కలుసుకొని వెళ్ళు అంతేగాని ఎర్లీ మార్నింగ్ జంపింగ్ జాగింగ్ అంటూ కోతిలో కుప్పు గంతులేస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు తెలుసా మాకు పిల్లవాస్తుపాస్తులు కలిసి వస్తే మేము నాలుగు ఫ్లోర్లు పైన పెంటో తీసుకుంటాం ఆస్తి సంఘం తర్వాత ముందు పిల్లల్ని సంపాదించుకోవే బెండి మీరు అంకుల్ బెండి గారు మాకు ఎప్పటి నుంచో డౌట్ అనుమానం ఉంటే దాచుకోవచ్చు కానీ డౌట్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవాలి వాట్ ఇస్ యువర్ డౌట్ మీ అసలు పేరు ఏంటండి అందరూ బేండి బేండి అని పిలుస్తుంటే మేము అదే పాలైపోతున్నాం మీ డౌట్ నేను తీరుస్తాను మీరు అసలు పేరు బెండకాయల అప్పారు పెళ్ళం గిళ్ళం పిల్ల పీచు లేక ముదుని బెండకాయలా తయారయ్యాడు కనుక ఇదిగో బెండి అని పిలవడం మొదలైంది అప్పటి నుంచి అదే పేరు ఫిక్స్ అయిపోయింది పర్లేండి నేనేదో ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చి మీరు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ కలుస్తా ఈ బక్క అనకొండ గాడు లేని టైం చూసాం వీడు తమ్ముచెట్టు మీద తండీడు నేను వస్తాను రా అబ్బాయిలు రే నువ్వు లిటిల్ లిటిల్ ఎక్సర్సైజ్ అవి చెయ్యి ఇది చెప్పండి రా బాబు బావా ఏంటి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికేంటి నువ్వు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నావుగా అక్కడికి వెళ్తున్నాం ఇన్స్టిట్యూట్ డే ఉందిలే బావా రేపైన జాయిన్ అవ్వచ్చు ఇవాటికి డుమా కొట్టేసి మార్నింగ్ షో నేను నా సినిమాకి వెళ్దాం బావా సినిమాక నీతోనా అంత లేదు ఏ నేను నన్ను బాగుందట నువ్వున్నావు కాబట్టి రావట్లేదు ప్లీజ్ బావా నాగార్జున సినిమా బావా నాగార్జున అంటే నాకు ఎంత ఇష్టమో ఆ స్మైల్ ఆ హెయిర్ స్టైల్ ఆ డ్రెస్సింగ్ అబ్బా ఎంత బాగుంటాడో ఏంటి బావా ఇక్కడ సినిమా థియేటర్ కి వచ్చేసావా ఇక్కడే నిలబడు నాగార్జున వచ్చి కార్లో థియేటర్ దగ్గర డ్రాప్ చేస్తాడు నిజంగా నాగార్జున వస్తాడా ఇక్కడ కార్ ఆపుతాడా ఓ సైకిల్ చేయని పట్టుకుని నిలబడు ఆపుతాడు బావా నీకు నాగార్జున అంటే ఇష్టం లేదా ఇందాక వరకు ఇష్టమే ఇప్పుడే కాలిపోతుంది కాలిపోతుందా ఎక్కడ సారీ బావా ఇంకెప్పుడు నాగార్జున గురించి పైకి చెప్పను సర్లే కూర్చో క్లాస్ అయిన తర్వాత నన్ను తీసుకెళ్ళడానికి వస్తావుగా బావా నాకు వేరే పనేం లేదా నాకు తెలిసిన ఆటో వాడు ఒకడు ఉండాలి నమస్తే సార్ నమస్తే ఏంటి సార్ ఎలా వచ్చారు ఇన్స్టిట్యూట్ కి వచ్చానులే గానీ ఒక గంట తర్వాత ఇవి మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త నాకేం భయం బావా ఊరు నుంచే ఒక్కదాని సిటీకి వచ్చాను ఇక్కడ నుంచి ఆటోలో ఇంటికి వెళ్ళలేనా నేను జాగ్రత్త చెప్పింది నీకు కాదు అతనికి పద
మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రా. అమ్మా కాఫీ. ఎరా కంబైన్డ్ గా ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్నావు అని ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ పెంట్ హౌస్ మీద చేరారు. ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే క్రికెట్ మ్యాచ్లు షికార్లు సెకండ్ షో సినిమాలు అంటూ టైం వేస్ట్ చేస్తున్నారా? సెకండ్ షో సినిమాలా? లేదు నాన్న, అప్పుడప్పుడు అన్నమాయ చూశాను, మన ఇంతవరకు చూడలేదు. అబద్ధం. ఏంటమ్మా అబద్ధం అంటున్నావు? అవునరా అబద్ధమే. సింహాద్రి, టాగూరు, లక్ష్మీ నరసింహ, మల్లేశ్వరి ఇలా వారానికి రెండు సినిమా కథలైనా నాకు వినిపిస్తుంటావు. అన్నమయ్య తర్వాత సినిమా చూడలేదనడం అబద్ధం కాదు? అమ్మా నాన్న అడిగిన సెకండ్ షో సినిమాకి వెళ్తున్నావా అని, అవన్నీ మ్యాటి ఫస్ట్ షో చూసినవి. నాన్న స్నానం చేసి వస్తాను. అమ్మా నువ్వు పెట్టుకుని కనకాంబరాలు కదా, మల్లెపూల వాసన వస్తుందండి. ఏమోరా నాకేం తెలుసు. అమ్మా నీ చేతి కొన్ని బంగారు గాజులు కదా, మట్టి గజు సౌండ్ వస్తుందండి. ఏమైందిరా నీకు ఇవాళ పొద్దున్నే? ఏరా అలా నిలబడిపోయా, గుర్తుపట్టలేదా? శ్రీదేవిరా నీ మరదలు. మరదలేంటి? వాడి కాబోయే పెళ్ళామని కూడా చెప్పు. ఐదారేళ్ళేనుగా చూసి చాలా మారిపోయింది, గుర్తుపట్టనే లేదు. ఏమి నువ్వైనా బావును గుర్తుపట్టావా లేదా? బ్రహ్మాండంగా గుర్తుపట్టాను. ఎలాగే? కోతి పిల్లని పుట్టినప్పుడైనా, ఐదేళ్ల తర్వాతైనా, పదేళ్ల తర్వాతైనా ఈజీగా గుర్తుపట్టచ్చు. అయినా ఈ కొండమ్మ చిప్పుడు ఎందుకు దిగింది? కంప్యూటర్ కోర్స్ చేద్దామని వచ్చిందిరా. స్నానం చేసి రెడీ అయ్యి శ్రీదేవిని ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసిరా. బావా. ఏంటి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికేంటి, నువ్వు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నావుగా, అక్కడికి వెళ్తున్నాం. ఇన్స్టిట్యూట్ ఉందిలే బావా, రేపైనా జాయిన్ అవ్వచ్చు. ఇవాటికి డుమా కొట్టేసి మార్నింగ్ షో నేను సినిమాకి వెళ్దాం బావా. సినిమాక? నీతోనా? అంత లేదు. ఏ నేను నన్ను బాగుందట. నువ్వున్నావు కాబట్టి రావట్లేదు. ప్లీజ్ బావా, నాగార్జున సినిమా బావా, నాగార్జున అంటే నాకు ఎంత ఇష్టమో. ఆ స్మైల్, ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్, అబ్బా ఎంత బాగుంటాడో. ఏంటి బావా ఇక్కడ, సినిమా థియేటర్ కి వచ్చేసావా? ఇక్కడ నిలబడు, నాగార్జున వచ్చి కార్ లో థియేటర్ దగ్గర డ్రాప్ చేస్తాడు. నిజంగా నాగార్జున వస్తాడా? ఇక్కడ కార్ ఆపుతాడా? ఓ సైకిల్ చేయని పట్టుకుని నిలబడు, ఆపుతాడు. బావా నీకు నాగార్జున అంటే ఇష్టం లేదా? ఇందాక వరకు ఇష్టమే, ఇప్పుడే కాలిపోతుంది. కాలిపోతుందా? ఎక్కడ? సారీ బావా, ఇంకెప్పుడు నాగార్జున గురించి పైకి చెప్పను. సర్లే కూర్చో. క్లాస్ అయిన తర్వాత నన్ను తీసుకెళ్ళడానికి వస్తావుగా బావా? నాకు వేరే పనేం లేదా? నాకు తెలిసిన ఆటో వాడు ఒకడు ఉండాలి. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఎలా వచ్చారు? ఇన్స్టిట్యూట్ కి వచ్చానులే గానీ ఒక గంట తర్వాత ఇవి మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి. అలాగే సార్. జాగ్రత్త. నాకేం భయం బావా, ఊరు నుంచే ఒక్కదాని సిటీకి వచ్చాను, ఇక్కడ నుంచి ఆటోలో ఇంటికి వెళ్ళలేనా? నేను జాగ్రత్త చెప్పింది నీకు కాదు అతనికి. పదా. హాయ్రా. హాయ్ హాయ్. ఏంట్రమ్మా లేటు? ఊరు నుంచి మా మరదలు వచ్చిందిరా, తనని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసి వస్తున్నా. ఏం తాగుతారా? హార్లిక్స్, కాఫీ, జ్యూస్, బూస్ నీకు అంత లేవులే. ఓ టీ చెప్పు. ఓ టీ బాబు. అమ్మా
బైక్ ఇంటి దగ్గర పెట్టేసి మీతో పాటు వచ్చేస్తాను. అలాగే ఇప్పుడే ఫోన్ రింగ్ అవ్వాలా? హలో నానా, మందులేపోయా? పంపించాలా? ఇప్పుడే పంపిస్తాను. ఏంట్రా, ఏమైంది? నాన్న పడుందని ఫోన్ చేశాడు. మీరు వెళ్ళండి, నేను డైరెక్ట్ థియేటర్కి వచ్చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి. అందరు వెళ్ళిపోతున్నారా? ఎక్కడ రాయుడు, అరగంటలో వస్తాడన్నారు, ఇంకా రాలేదు. సినిమా స్టార్ట్ అయిపోయింది. అసలు ప్రోగ్రామ్ పెట్టింది వాడు. ఏం చేస్తున్నారా? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో మా, బీచ్ లో ఉన్నావురా? అది కదరా, మెడిసిన్స్ పంపిద్దాను, బస్ స్టాండ్ వస్తే మిస్ మిస్ అయింది. ఇక్కడ అదే జరిగేలాగుందిరా, త్వరగా వచ్చాయి. అర్థం చేసుకుంటారా? అసలే టెన్షన్ లో ఉన్నాను, పైగా బస్సు మిస్ అయిపోయింది. మీరు వెళ్ళండి. అబ్బా, మిస్ అయితే వచ్చేసారా? ఫాదర్ హెల్త్ కన్నా సినిమా ముఖ్యంరా. మా ఊరు అతను కనిపించాడు. ప్రాబ్లం ఏంటంటే తెలిసి దగ్గర పడుందట, చూడరామన్నాడు. నేను పని చేసిన థియేటర్కి వచ్చేస్తే మీరు వెళ్ళండి. సరే, ఓకే రామా. అరే వాడికి ఏదో అర్జెంట్ పని ఉందంట, మనం వెళ్దాం పదండి. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.